హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్ నుండి లీస్ట్ ఓటింగ్తో మెరీనా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో 11th వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 12th వీక్ నామినేషన్స్లో ఎవరుంటారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీక్ కెప్టెన్ అయిన కారణంగా రేవంత్ అయితే నామినేషన్స్లో ఉండడు. అలాగే ఫైమాకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ తనని ఎవరు నామినేట్ చేయకపోవచ్చు. ఎందుకనంటే ఒకవేళ నామినేషన్ ఉన్నా కూడా తన పాస్ తనే యూజ్ చేసుకుని సేవ్ అవుతుంది, తనే లేకుంటే ఎవరి కోసమైనా యూజ్ చేయొచ్చు అనే ఆలోచనలో హౌస్మేట్స్ అందరూ తనని నామినేట్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇక ఈ రోజు నామినేషన్స్లో అందరూ ఆదిరెడ్డినే టార్గెట్ చేస్తారు. సో తనకి ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక శ్రీహాన్ అయితే కీర్తి అలాగే ఇనాయ వీరిద్దరు నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇనాయ కూడా నామినేషన్స్ లో ఉంటుంది. తనని రాజ్, రోహిత్ ఇంకా కొందరు నామినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. శ్రీ సత్య కూడా ఈ వీక్ నామినేషన్స్ లో ఉంటుంది. తనని కీర్తి అయితే పక్కా నామినేట్ చేస్తుంది. ఇక కీర్తిని కూడా శ్రీ సత్య, శ్రీహాన్ వీరిద్దరు నామినేట్ చేస్తారు కాబట్టి తను కూడా నామినేషన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ రాజ్ 3 వీక్స్ నుంచి నామినేషన్స్ లో లేడు కాబట్టి ఈ వీక్ పక్కా తనని నామినేషన్స్ లో ఉంచుతారు. సో ఈ వీక్ తను ఒకవేళ డేంజర్ జోన్ లో ఉన్నా కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫైమా రాజ్ కోసం యూజ్ చేస్తాను అని ఆల్రెడీ లైవ్ లో కూడా ఒకసారి చెప్పడం జరిగింది కాబట్టి పక్కా యూజ్ చేస్తుంది. ఇక రోహిత్ కూడా నామినేషన్ లో ఉంటాడు. రేవంత్ పక్కా నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.